నేను ఏదో ఒక పాత ఇంటర్వ్యూలో చూసినట్టు గుర్తు, మీరు డైరెక్టరా లేదంటే కనుక డిఓపి నా కెమెరామెన్ అవుదామని చెప్పి ఏంటి టాలీవుడ్ కి ఎందుకు వచ్చారు? టాలీవుడ్ కి మీకు ఆనందం ఏంటి? టాలీవుడ్ అనేది నేను ఆన్ అండ్ ఆఫ్ రఫ్గా ఒక కొన్ని సంవత్సరాలు కొన్ని సినిమాలు కొన్ని ప్రాజెక్టులు పక్కన పెడితే అది నా ఎంటైర్ లైఫ్ కాదు. ఆ టైం పీరియడ్లో ఆ క్రాఫ్ట్లో నేర్చుకునే ప్రాసెస్, అప్లై చేసే పనిచేసే ప్రాసెస్, దాని తర్వాత ప్రొఫెషనల్గా వర్క్ చేసే ఆపర్చునిటీస్ కొన్ని జరిగినాయి. అంతవరకు నేను హ్యాపీ. ఇప్పుడు నేను వర్క్ చేశాను డెఫినెట్లీ. ఇప్పుడు ఆ పేర్లు ఏంటి, ఆ టైం ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి అడగదు, ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కొన్నింటికి పేర్లు లేవు, కొన్నింటిలో వాళ్ళు వేయలేదు, ఏదో ఈక్వేషన్స్ ఏవో. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాపెండ్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. నేను ఇప్పుడు టెక్నీషియన్గా నేనేం కంటెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ఐమ్ నాట్ లుకింగ్ ఫర్ ఇట్. నేను ఇప్పుడు కొత్త క్రాఫ్ట్, ఇప్పటి వరకు ట్రై చేయని క్రాఫ్ట్ యాక్టింగ్లోకి వద్దాం అనుకుంటున్నా. యాక్టింగ్లో ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్, ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఆమ్ ఐ కేపబుల్ ఫర్ యాక్టింగ్, లెట్ మీ ట్రై దిస్, దిస్ ఈజ్ ఎక్సైటింగ్ మీ. ఆల్రెడీ చేసినవి ఇప్పుడు మీరు రోజు ఇడ్లీ సాంబారు ఒకరోజు బాగుంటుందేమో రెండు రోజులు బాగుంటుందేమో జీవితకాలం తినలేరు కదా. మొహం ఒత్తేస్తుంది. నేను చాలా సంవత్సరాలు నాకు బోర్ కొట్టలేదు కానీ ఇంకా కొత్తది ఏదైనా చూద్దాం, నాకు వెరైటీ అంటే ఇంట్రెస్ట్, నేను అప్లై చేస్తాను. చిన్నప్పుడు ఒకటి క్లారిఫై చేయండి, ఆర్ యు ఎ డైరెక్టర్ ఆర్ ఎ కెమెరా పర్సన్? వాట్ ఐ నెవర్ డైరెక్టెడ్ ఎ ఫీచర్ ఫిల్మ్. ఐ నెవర్ డైరెక్టెడ్ ఎ ఫీచర్ ఫిల్మ్. దట్ డజంట్ మేక్ మీ ఎ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్. ఓకే, ఐ వర్క్డ్ ఇన్ అబౌట్ 15 క్రాఫ్ట్స్ ఆన్ వేరియస్ ఫిల్మ్స్ ఆన్ వేరియస్ లెవెల్స్, అసిస్టెంట్ దగ్గర నుంచి అప్రెంటిస్ నుంచి వాట్ ఎవర్ యు కాల్ హైరార్కి. దాంట్లో కొన్ని సినిమాలకి నేను పనిచేయడం జరిగింది. దాని తర్వాత నేను సోలోగా నా వర్క్ని ఒక క్రాఫ్ట్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను సినిమాటోగ్రఫీలో చేశాను కానీ డైరెక్షన్లో చేయలేదు. వేరే క్రాఫ్ట్లో ఇంతవరకు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే కంప్లీట్ ఓనర్ ఆఫ్ ద క్రాఫ్ట్ అని నా పేరు నేను క్లెయిమ్ చేసుకోవడం నేను చేయలేదు. సినిమా ఇండస్ట్రీలో నాకేదో వర్కౌట్ అవ్వలేదో, నాకేదో అన్యాయం జరిగిందో, మోసం జరిగిందో నేను ఎవరికి చెప్పలేదే. అది ఎందుకు జనాలకి ఏంటి ఇబ్బంది, నాకు లేని ఇబ్బంది జనాలకి ఏంటి?